ఈ మధ్య ఇంట్లో పెట్టి ఫుడ్ పెడుతున్నట్లేదు వాళ్ళకి బాగా అసహనంగా ఉన్నాడు దొన్నపోతులాగా పెరిగావు కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచి రావలేదు ఎందురా బాబును కంచాలు కంచాలా తిండి అని చెప్పి ఇంట్లో పెట్టుతున్నట్లేరు బాగా తగ్గి అసహనంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే చిట్కేస్తే అధికారులు ఉండగా వీడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిచ్చేవాడు కాదంట అరే నీ బాబు తుప్పుగాడి చిట్కేసినా నువ్వు వచ్చి తప్పెట్లు కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు ఊరంతా నీతులు చెబుతాడు ఆడికి దున్నపోతు మాత్రం కనపడ్డు ఈయన వదిలాడు అచ్చోసి నాంబోతులాగా కర్నూలు ఈడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు నువ్వు మగాడు అయితే సిబిఐ ఎంక్వైరీ నీ అయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశాడరా అడిగేవాడిని అరే తుప్పునాయుడు నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏమని అడుగుదాం అనుకున్నాను అడిగొచ్చావా అడగో ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 3-4 సార్లు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇదే సిబిఐని ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నీ అయ్య తుప్పునాయుడు గారు నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అయ్యి అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము నువ్వు చూసేది అంటారు నీ బాబు చూశాడు ఇంటికాడ పడుకున్నాడు సిగ్గు సారం లేదు ఇద్దరికే మరి నీతులు ఊళ్ళో వాళ్ళకి చెబుతాయి బూతుల మంత్రం నన్ను అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆడి దగ్గర ఉన్నటువంటి తాబేదారులను ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో బూతులు మారుతున్నాను బూతుల మంత్రిని అంటున్నాడు నీ ఇష్టం వచ్చింది అనుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే అరే చంద్రబాబు నాయుడు అరే లుచ్చా నాయాల అరే లోకేష్ పొప్పుగా అరే లోకేష్ గారు నువ్వు బోకేష్ గాడివి పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికే తాట తీస్తాం ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్లు కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీబోటి లుచ్చేగాళ్ళు నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరూ కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర నీ చరిత్ర మీ ఇద్దరిని కూడా బట్టలు ఆడదీసి రోడ్డు మీద నిలబెడతాం నీకున్నది చంద్రబాబు నాయుడుకి ఒకడే కొడుకు నిన్నేదో చెప్తాడు కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట ఎవడరా కత్తితో తిరిగేది వెన్నుపోటు పొడితే నీ అయ్యి కాదు రామారావు వెనకాల కత్తితో తిరిగిందే వెనక నుంచి పోటీ చేసిన ఎదవేవడరా నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు నిన్న ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు నిన్ను ఎందుకు బయటికి పంపించాడు ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడు అని చెప్పి నేను మామకి వెనకాలు తిరిగి వెన్నుపోటు పొడితే ఈడు నా కొడుకు పొప్పుగాడు ఈడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నిన్న ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా మీ ఇద్దరు ఒకచోటే ఉంటున్నారా కాబట్టి నీ కుటుంబ చరిత్ర నీ చరిత్ర నీ బాబు తుప్పుగాడి చరిత్ర వాడి బాబు కర్జూర్ నాయుడు చరిత్ర వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి డిబేట్ పెట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి గారేంటి రాజశేఖర రెడ్డి గారేంటి రాజారెడ్డి గారేంటి నీ బాబు నువ్వే తుప్పుగాడి నువ్వేంటి పొప్పుగాడు నీ కొడుకేంటి నీ బాబు కిస్మిస్ నాయుడు గారు లవంగ నాయుడు గారు ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి
బాబు కొడుకులిద్దరిని హెచ్చరిస్తూ మీ వాగుడు కనుక ఇట్టాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిటికలు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పొప్పు గారు నీకు దేహశుద్ధి చేస్తారు. నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు. నిన్న శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నరాయి ఉరాయి అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవనుకున్నావేమో. మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిచ్చి వాగుడు వాక్కుండా నువ్వు సింహానివా? నువ్వు కుక్కవరా? నువ్వు సింహానివేంటి? సింహం అడవిలో గర్జిస్తుంది, నువ్వు కుక్క రోడ్ల మీద తిరిగాడు కుక్కవరా? నువ్వు నీ బాబు ఒక వీధి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవే. మీ ఇద్దరు సింహాలేంట్రా? యూస్లెస్ ఫెలోస్. పిచ్చివాగుడు వాక్కుండా నోరు అదుపులో పెట్టుకుని బతకాలని చెప్పి వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. మా యొక్క లోకేష్ బాబు గారిని ఇంకోటండోయ్, లోకేష్ బాబు గారు యొక్క ఈరోజు ఆయన బాడీ నైజ్ అని చూసి చాలా మంది మాకు ఫోన్ చేసి చెప్తున్న మాట ఏంటో తెలుసా? పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తొస్తున్నారండి ఆ మాటల్లో గాని ఆ చేతల్లో గాని అని. ఆ యొక్క ఆయన మాట్లాడినటువంటి ఫోర్స్ చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తో డిప్రెషన్ తో పారగెట్టుకుంటూ వచ్చేసేసారు. ఎవరన్నా అనుకుంటున్నారా? అదేనండి నల్లగడ్డం గాడిద. అయ్యయ్యో, ఆ మాట నేనంటలేదండో బాబోయ్, ఆ మాట ఈరోజు ప్రజలందరూ అంటున్నారు. అంతటి రాజకీయ వక్త, రాజకీయలో అపర చాణిక్యులు అనేటువంటి చంద్రబాబు గారిని పట్టుకొని గాడిద అని సంబోధిస్తున్నారే, కనీస ఇంగిత జ్ఞానం లేని నల్లగడ్డం గాడిద. అదేనండి కొడాలి నాని గారిని ఈరోజు ప్రజలందరూ అదే పేరుతో పిలుస్తున్నారు. కొడాలి నాని గారు అంటే ఎవరికి అర్థం కావటం లేదండి. ఆయనని బూతుల మంత్రి, నీ అమ్మ మొగుడు, ఆ తర్వాత ఇంకోటి ఏంటండి, అదేంటది నాకు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది, ఆయన చెప్పేస్తాను, సన్న బియ్యం సన్నాసి అంట, ఇప్పుడు కొత్తగా నల్లగడ్డం గాడిద అంట. ఈ బిరుదులన్నీ మీకు అవసరమా అండి? అయినా కొడాలి నాని గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు గారిని కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అంటున్నారే, ఆ మాట మాట్లాడటానికి అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు హైటెక్ సిటీగా ఇంత అభివృద్ధి పథకంలోకి వెళ్తున్నటువంటి హైదరాబాదులో ఏ ఒక్క మనిషిని అడిగినా కూడా చెప్తారండి ఇంత అభివృద్ధికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులు కూడా ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు అనేటువంటి విషయం మీరు మాట్లాడి మీరు తెలుసుకొని మీరు మాట్లాడేటప్పుడు మీరు కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడుతున్నారా గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నారా అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటున్నారండి, చంద్రబాబు గారి లేఖని మీరు విమర్శిస్తున్నారా? అసలు చంద్రబాబు గారి పేరు ఎత్తడానికైనా మీకు అర్హత ఉందా అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే మీ యొక్క పార్టీలోనే ఉన్నారు కదా, ఆయన పేరేంటంటే పట్టు వదలని బట్టి విక్రమార్కుడు. అదేనండి మన త్రిబులార్ గారు రోజు పూట రాస్తున్నారు కదా లేఖ, ప్రేమ లేఖ రాస జగన్ గారికి చేరి ఉంటది అని. ఆయన రాసే ఒక ప్రతి ఒక్క లేఖలోని అంశాలకి సమాధానం చెప్పే సత్తా, ఆ దమ్ము, ఆ ధైర్యం మీకున్నదా అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటండి ఏంటండి, రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారా? రైతులకి గురించి మీరు భరోసా ఇస్తున్నారా? గత 500 రోజులుగా అమరావతి రైతులని రోడ్డు మీద కూర్చోపెట్టి ఈరోజు కరోనా లాంటి ఒక గడ్డు సమయంలో, సెకండ్ వేవ్ కరోనాలో కూడా ఆ యొక్క అమరావతి రైతులు ఎంత హింస పెట్టారు. ఎలక్షన్స్కు ముందు మీ యొక్క ప్రతి ఒక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓట్ల కోసం ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మబలికించి జగన్ గారు ఇల్లు కట్టుకుంటున్నారు, అమరావతి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే అభివృద్ధి జరుగుతుందనే అబద్ధపు మాటలు పలికి ఈరోజు అన్ని 100 మంది రైతుల యొక్క భూములు ఇచ్చిన పాపానికి వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది కాకుండా వాళ్ళకి కవాతు అనేటువంటి చరిత్రలో కని విని ఎరుగునటువంటి ఒక భయంకరమైన జుగప్సుకరమైనటువంటి చర్యలను మీరు చేస్తూ రక్షణ వ్యవస్థను మీ చేతుల్లోకి తీసుకొని లేని కేసులు, ఆఖరికి దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసులు పెట్టినటువంటి మీరు
వారి మీద వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ అన్నారా, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారా, ఎటువంటి మాటలు మాట్లాడి అన్నం పెట్టే రైతన్నలను విమర్శించినటువంటి మీ యొక్క ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉన్నదనేది మీరు మీరు తెలుసుకోవాలని చెప్పని మీకు తెలియజేస్తున్నానండి. తర్వాత ఏంటండి, మీరు మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చి మాటలు ఏంటండి, కనీసం మీకు ఇచ్చినటువంటి ఆ మంత్రి పదవి గురించైనా కనీసం కామన్ సెన్స్ అనేది మీకు లేదా? మీడియా ముందు కూర్చున్నప్పుడు మా చంద్రబాబు గారిని చూసి నేర్చుకోండి. ఎంత రిజర్వ్డ్గా మాట్లాడతాడు, ఎంత రాయల్టీగా మాట్లాడతాడు, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉంటాడని. మీరు ఆయన ముందు బచ్చా కదా, సారీ అండి, మీరు ఆయన ముందు చాలా చిన్న బిడ్డ కదా, కాబట్టి చూసి నేర్చుకోవటంలో తప్పేమి లేదండి. కాబట్టి మీడియా ముందుకు వచ్చినప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట యువత చూస్తారు, వయసైన వాళ్ళు చూస్తారు, యావత్ రాష్ట్ర ప్రజలు చూస్తారు, ఈరోజు సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచం కూడా చూస్తుందని చెప్పని కొంచెం ఆ భాషను మార్చుకోండి. ఎందుకంటే మీ మాట తీరు, మీ ప్రవర్తన బట్టి, మీ హావభావాలను బట్టి అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, పాపం కొడాలి నాన్నగారికి మతి భ్రమించిందేమో అనుకుంటున్నారు. మతి భ్రమించింది అంటే మీకు అర్థం కాదు కదా, అది పిచ్చి పిచ్చి పట్టిందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి ఆ పిచ్చి మాటలు కట్టెపెట్టి సబ్జెక్టును మాట్లాడండి, విషయాన్ని మాట్లాడండి. ఏంటండి ప్రాస బాగుంది కదా అని, అదేంటండి ఉప్పు నాయుడు ఏంటో తుప్పు నాయుడు పప్పు నాయుడు అని అంటున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసులేండి, ఈరోజు మీ ప్రభుత్వం పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అంతా ఎట్లా తుప్పు పట్టిపోయిందో, మళ్ళీ దీన్ని బాగు చేయగలిగిన వాడు ఎవరబ్బా అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని ప్రజలందరికీ బాగా అర్థమైపోయిందిలేండి. కాకపోతే మీ రవడీ పరిపాలనకి, మీరు అన్యాయంగా పెట్టే కేసులకి సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనేది తెలుసుకొని మీడియా ముందుకు వచ్చినప్పుడు అందరూ గమనిస్తారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మీ కుటుంబ సభ్యులు కూడా గమనిస్తారని సభ్యత కలిగి మాట్లాడమని చెప్పని మేము మీకు తెలియజేసుకుంటున్నాం.